అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం మసహబ్బపేట గ్రామస్తులు గంటా విజయబాబు తన పొలం తాండవ కాలువలో కలవకుండా కాపాడారని స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించాడు. వివరాలలోకి వెళితే మాసాహెబ్పేట తాండవ నదికి దగ్గరలో తనకి 50 సెంట్ల భూమి కలదని తన పొలానికి ఆనుకుని ఉన్న భూమిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సుమారు 15 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వడంతో తాండవ నదిలో నీరు వస్తే తన భూమి కాలువలో కలిసిపోయే ప్రమాదం ఉందని తక్షణమే ఇసుక తవ్వకుండా చర్యలు చేపట్టి తన భూమిని కాపాడాలని ఎంఆర్ఓ అంబేద్కర్ కి వినతి పత్రం సమర్పించారు. మేసపేట గ్రామం సత్యారంపు స్థాయిగ్రోడ్ మండలం విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా. నేను నా యొక్క మందట్లో ఇసుక వచ్చిన వలన ఈఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా ఆర్డీ వరకు కంప్లైంట్ పెట్టడం జరిగింది సార్. జరిగిన వాళ్ళు ఇప్పుడు దాకా ఎటువంటి స్పందన లేదండి. ఎంఆర్ఓ గారికి ఈరోజు నిన్నపూర్వకంగా లెటర్ ఇచ్చాము, లెటర్తో అనుకూలంగా స్పందిస్తారని చెప్పేసి అతను చెప్పడం జరిగిందండి. మొత్తం వాటి మీద కేసులను ఫైల్ చేసి నాకు న్యాయం చేసి నా బోర్లు నా యొక్క వ్యవసాయ జీవనోపాధి కొరకు వ్యవసాయం చేసి జీవిస్తాం సార్. ఈ విధంగా చెరువుని లాసిపోయే అవకాశం ఉందండి. 15 అడుగుల లోతు తీసినా సరే కానీ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి కూడా ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకపోవడం నేను చాలా అన్యాయమయ్యే అవకాశం ఉందండి. రేపు తానువనాది పొంగినప్పుడు నా యొక్క భూమి తానువనాది గర్భంలో కలిసిపోయే అవకాశం ఉన్నందున నాకు న్యాయం చేయవలసిందిగా ఈ యొక్క మీడియా వారిని కోరుకున్నాను సార్. కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళారా? కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే వాళ్ళు మైనింగ్ డిపార్ట్మెంట్ వారిని మొన్న పంపించారు సార్. పంపించిన తర్వాత వాళ్ళు 3 గంటలకి రిటర్న్ వెళ్ళిపోయారు సార్. కొలుసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ వాళ్ళు యథావిధిగా ఇసుక దందా కొనసాగించడం జరుగుతుందండి. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా? ఎటువంటి యాక్షన్ పోలీసులు ఫోన్ చేసినా ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా చూద్దాం అని చెప్పేసి చెప్పినారని ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దీనివల్ల చాలా లాస్ పోయే అవకాశం ఉందండి. నాకు మీ ప్రెస్ ద్వారా ఈ మీడియా ద్వారా నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్.